విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఒక 5 సంవత్సరాల కిందట ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే విజయవాడ బస్ స్టాండ్ బాగుంటే, ఇప్పుడు ఎలాంటి ఎయిర్పోర్ట్ చూడండి. మీ విశాఖపట్నంలో పెడతాటువంటి ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్, బస్సు వెళ్ళడానికి దారి లేనటువంటి కర్నూలులో రాయలసీమలో ఎయిర్పోర్ట్, కడపలో ఎయిర్పోర్ట్, ప్రాణాలు తీసేసి వాడి జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్. అలా ప్రాణాలు తీయడమే వచ్చు, మేము ఎయిర్పోర్ట్ చేస్తాం. ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్, నువ్వు రోడ్లు అయిపోయావు బాబు, రోడ్లు అయి చాలు, నీ జిల్లా పరిషత్ రోడ్లు అయి, R&B రోడ్లు అయి, ఎయిర్పోర్ట్లు మేము చూసుకుంటాం, మేము ఆల్రెడీ చూసుకుంటున్నాం. ప్రతి అంశానికి భారతీయ జనతా పార్టీ రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థది. అన్ని మాడ్యూల్స్ ని ప్రజల కోసం ఎంపిక చేసుకున్న వ్యవస్థది భారతీయ జనతా పార్టీ.